తర్వాత అండి కిల్లర్ కిల్లర్లో కూడా చాలా ఆ ప్రియా ప్రియతమ రాగాలు ప్రియా ప్రియతమ అదేంటో. రాగాలు సారథి స్టూడియోలో వేసాను. ఓకే సారథి స్టూడియోలో ఇక్కడ వేసాం, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అక్కడ అక్కడ చేసాం సారథి స్టూడియోలో. అవుట్డోర్లో సాంగ్స్కి మీరు ఎలాంటి సెట్స్ వేయాల్సి వచ్చేది? అంటే ఆ టైంలో రాఘవేంద్ర గారి సినిమాలకి అవుట్డోర్ సాంగ్స్ అంటే ఒక గ్రాండ్గా ఉండేది. ఇప్పుడు మా దేవతల్లో బిందులతో స్టార్ట్ చేశారు ఆయన, తర్వాత భాస్కరరాజు గారి డప్పులన్నీ బిందులన్నీ రకరకాల ఐటమ్స్ పూలు మేము కూడా ఇలాగే చేశారు కదని అలా ఫాలో అయ్యేవాళ్ళం. మాకు కొత్త కొత్త ఐడియాస్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇవన్నీ సింపుల్గా ఇండోర్లో అయితే ఎక్కువగా కాకుండా సింపుల్ సెటప్స్తో ఇవ్వాలనేది ఉండేది. నాకు రాజా విక్రమార్కు బాగా గుర్తు, అదే గగన గగన తన ఏదో సాంగ్ ఉంది, అది చాలా సింపుల్గా ఒక సెట్ వేస్తే చిరంజీవి గారు చాలా క్యూట్గా ఉంది అని ఆయన అంతసేపు హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా బాగా చేశారు, కొత్తగా ఉంది కొత్తగా ఉంది కొత్తగా ఉంది అని చెప్పి నాకు అప్పుడు ఆయన వాచ్ ఏదో కొని ఇచ్చారు నాకు, అది టైటాన్ వాచ్ ఏదో అప్పట్లో ఆ సాంగ్కి చూసి బాగుందిరా బాగా చేసావని చెప్పాను. అవుట్డోర్ వచ్చేటప్పటికి మీరు అన్నట్టు ఏంటంటే మనం ఏ నాలుగు ఇప్పుడు ఇక్కడ కాబట్టి నాలుగు బాటిల్స్ పెట్టి రెండు బాటిల్స్ తీసుకెళ్ళి ఓపెన్ ప్లేస్లు పెడితే ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళేటప్పటికి మనకి ఒక స్పాన్ కావాలి. ఆ స్పాన్ ఏదంటే మ్యాక్సిమం కా హీరో రేంజ్ని బట్టి ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టేదాన్ని బట్టి ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళేవాళ్ళు. కానీ అప్పట్లో అవుట్డోర్లు కొంచెం నార్మల్గా వదిలేసేవారు కదండి, ఎక్కువ ఇవి బ్యాక్గ్రౌండ్లో అవన్నీ పెట్టకుండా చాలా సాంగ్స్ అంటే 90% పెట్టేవాళ్ళు కదండి, 10% పెద్ద హీరోలు సినిమాలు అయ్యేటప్పటికీ పెద్ద డైరెక్టర్ కానీ పెద్ద హీరోలు అయ్యేటప్పటికి ఆ గ్రాండ్ ఇయర్ కోసం అని చెప్పి ఒక సాంగ్ అవుట్డోర్లో పెట్టేవారు. అవుట్డోర్లో పెడితే అది లార్జ్ స్కేల్లో ఒక వాటర్ బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు ఏదైనా ఒక సెట్ వేయాలంటే జనరల్గా ఎక్కువ వాటర్ బ్యాక్డ్రాప్ సెలెక్ట్ చేస్తాం, హిల్స్ బ్యాక్డ్రాప్ కానీ వాటర్ బ్యాక్డ్రాప్ కానీ ఈ అడిషనల్గా యాడ్ చేసినప్పుడు ఆ కొంచెం తెలియని ఒక బ్యూటీ వస్తుంది ఆ ఫ్రేమ్లో, అందుకోసం అని చెప్పి ఏదో ఒకటి యాడ్ చేస్తూ ఉంటారు. మామూలుగా తీస్తే నార్మల్గానే ఉంటుంది, ఎప్పుడైతే మనం ఇవన్నీ వేసామో అది సాంగ్ హిట్ అయితే బయటకు వచ్చిన తర్వాత అవి గుర్తుంటాయి మనకి. మీకు దేవతలది బిందులతో చేసిన సాంగ్ ఇప్పటికీ జనాలు ఎందుకు ఆ బిందు మాట ఇప్పుడు చెప్పుకుంటున్నాం, అప్పుడు బాగుండబట్టే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. రాఘవేంద్రరావు గారితో చేసిన సినిమాలో పండ్లు పూలు ఎక్కువగా ఏ సినిమాకి వాడారు మీరు? నేను రాఘవేంద్రరావు సినిమాలకి నేను ఆర్ట్ డైరెక్టర్గా కన్నా అసిస్టెంట్గా చాలా సినిమాలు చేశాను ఆయన సినిమాలు. ఆ టైంలో ఆయనది సాంగ్ ఉందంటే మాకు పండగ అనమాట, ఎందుకంటే ఒక లారీ పువ్వులో తింటానికి ఇప్పుడు లారీ ఫ్లవర్స్ అసిస్టెంట్గా ఉన్నప్పుడు ఓ లారీ ఫ్రూట్స్ ఆ సాంగ్ ఆ రోజు అయిపోయిన వెంటనే ప్రొడ్యూసర్స్ కూడా ఎలా సాయంత్రం రాగానే ఆల్మోస్ట్ నేను చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఎలా ఏంటి ఎంత కమిషన్ వచ్చింది నీకు ఏంటి ఎంత పెట్టావంటే ఈ ప్యాంటు షర్టు ఈ షూ ఈ సాంగ్లో కొన్నాయని నేను ఒక ఎదవా కొంటే కొన్నారు నాకు కూడా ఒక జత కొంటారు నేను ఎలా కొనుక్కోలేనండి చల్సాన్ గోపి గారు కానీ ఆయన ప్రొడ్యూసర్ చాలామంది ఉండేవారని చాలా సరదాగా ఉండేవారు. సో మాకు రాఘవేంద్రరావు సాంగ్ అంటే నిజంగానే ఓ పండగలాగా ఆ రోజు పొద్దున్నే ఏదో తెలియకుండా ఒక ఇది ఉండేదండి సాంగ్ అంటే నిజంగా ఏదో ఆ రోజు ఫెస్టివల్లా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు మీరు ఆర్ట్ డైరెక్టర్ ఉన్నప్పుడు పండ్లు పూలు వాడలేదా? వాడేవాడు ఏ సినిమాకి అవుట్డోర్కే ఎక్కువ వాడతారు ఆయన, అవుట్డోర్లోనే ఎక్కువ వాడతారు. సుందరాకాండకే ఎక్కువ వాడినట్టున్నాం గుర్తు రావట్లేదు చాలా సడన్గా అడిగేటప్పటికి ఏ అవుతుంది సుందరాకాండకి వాడినట్టున్నాం రౌడీ అల్లుడి కన్నా సుందరాకాండకి. ఇంకో సినిమా రౌడీ అల్లుడు స్విట్జర్లాండ్లో షూటింగ్ చేశారు ఆయన రౌడీ అల్లుడు సినిమా స్విట్జర్లాండ్లో షూటింగ్ చేసి వచ్చిన ఐ లవ్ యూ యు లవ్ మీ సాంగ్ ప్రేమ గీమా ఏదో ఒక సాంగ్ గుర్తు రావట్లేదు. అక్కడ కొంత బ్యాలెన్స్ ఉండిపోయింది, తిరిగి ఇండియాకి వచ్చేసారు, ఆ బ్యాలెన్స్ మళ్ళీ స్విట్జర్లాండ్లో చేయాలి, దానికి నన్ను పిలిచి దాన్ని మ్యాచింగ్ చేయమన్నారు. అది రౌడీ అల్లుడి సినిమాక చిరంజీవి గారి సినిమా ఏ సినిమా గుర్తు రావట్లేదు రౌడీ అల్లుడి అనుకుంటున్నా మ్యాచ్ చేయాలి మ్యాచ్ చేసి చేయమన్నారు ఆ సాంగ్కి. స్విట్జర్లాండ్ మ్యాచ్ చేయాలంటే నాకు స్విట్జర్లాండ్ నేను వెళ్ళా బట్ ఆ డైరెక్టర్కి తెలిసి ఎలా ఉంటుంది ఏంటి మన టీవీలో చూడటం విజయ గార్డెన్కి వెళ్ళి విజయ గార్డెన్ చూసి సో ఆ మౌంట్స్ అన్నీ ఉంటే ఒక లారీలు సాల్ట్ తీసుకొచ్చేసి మొత్తం ఆ గార్డెన్ అంతా సాల్ట్ వేసేసి కొంచెం చెట్ల మీద కాటన్ అది పెట్టి కొంచెం వాటర్ అది చేసి అది చేస్తే ఒకరోజు స్నో కనిపించారు ఒకరోజే షూటింగ్ మాకు. ఆ రోజు షూటింగ్ అయిపోయాక చాలా బాగుంది రాని చిరంజీవి గారును
అందరూ చెప్పారు. అయిపోయిన తర్వాత షూటింగ్ చూస్తుంటే స్క్రీన్ మీద చూస్తుంటే స్విట్జర్లాండ్లో చేశారా డిఫరెన్స్ తెలియదు, మెడ్రాస్లో చేశారా ఎవరికి తెలియలేదు. అప్పుడు విజయ నాగిరెడ్డి గారు పెద్ద ఆయన ఉండేవారు, ఆయన చూసి నన్ను ఆయన రూముకి పిలిపించి చాలా బాగా చేసేవయ్యా, స్విట్జర్లాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేవయ్యా, చాలా అందంగా చేసేవని ఒక కాఫీ ఇచ్చా, ఆయనతో పాటు నాకు కాఫీ ఇచ్చారు నాగిరెడ్డి గారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఒక 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మళ్ళీ ఆయన పిలిచి నన్ను బాగా తిట్టాడు. ఎందుకు తిట్టాడు అంటే ఆ గార్డెన్లో ఉప్పు తీసేసిన తర్వాత గార్డెన్ అంతా పోయింది ఆ సాల్ట్కి, మొత్తం ఎండిపోయింది. ఎంతసేపు వేసినా రావట్లేదు ఆ సాల్ట్ వాటర్ రావటం వల్ల. అది పాప వేసినప్పుడు నాకు తెలియదు, ఆయనకి తెలియదు, ఎవరికి తెలియదు. పిలిచి ఏంటయ్యా ఆర్ట్ డైరెక్టర్ కదా, నువ్వు కింద ఏదన్నా ప్లాస్టిక్ క్లాత్ వేసేవామనుకున్నాను, ఆ మాత్రం సెన్స్ లేకుండా ఎలా వేసావు, ఇప్పుడు మొత్తం మొక్కలన్నీ పోయినాయి, ఇది మన 10 ఏళ్ళ నుంచి పెంచుతున్నాను, ఇప్పుడు మొక్కలు రావాలంటే సంవత్సరం పడుతుంది కదా అని అన్నాడు. నాకు అది ఆ థాట్ రాలేదు సార్, నాకు నువ్వు ఏదైనా వేసి ఉండాలి కదా కింద ప్లాస్టిక్ క్లాత్, నిజంగానే రాలేదు, నిజంగా ఆడిపోయింది.